దిస్ షో స్పాన్సర్డ్ బై సిగ్జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకి రత్నాలు దొరికే ఏకైక షోరూమ్ సిగ్జేవియర్. మీ లైఫ్ లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? పుస్తకాలు కవులు వాళ్లే మా ఇన్స్పిరేషన్. అన్నిటికీ నేను ప్రబంధ సాహిత్యాలు అన్ని చదివేసాను, అన్ని కావ్యాలు పంచకావ్యాలు చదివేసుకున్నాను, అన్ని సంస్కృత కావ్యాలు చదివాను. ఐ లవ్ టు రీడ్ అంటే చదివినప్పుడు అనిపిస్తుంది మనం ఏం రాస్తున్నాం నాన్ సెన్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే అని. అంత అంత స్థాయిలో సాహిత్యం మా ఇంటి నిండా ఎక్కడ సాహిత్యం ఉంది. ఆ తర్వాత మెల్లిగా సంగీతంలో కూడా ఎంటర్ అయ్యి ఆటగదరా శివ రాయడానికి. అందులో తమాషా ఏమిటంటే యాక్చువల్ నాకు సంగీతం రాదు. గరిమెల నరసింహారావు గారిని జానక్ గారి ఎస్ జానక్ గారి బావగారు ఉండేవారు. నాకు ఇష్టం సంగీతం నేర్చుకోవాలని ఆయన దగ్గరికి వెళ్ళి మృదంగం నేర్చుకున్న కొన్నాళ్ళు. బాగానే వస్తుంది. రైల్వే క్వార్టర్స్కి వచ్చి తడతడ డోర్లు అవన్నీ కొట్టిస్తుండేవాడిని. కొడితే మా అమ్మ ఇదేంటో మొత్తం ఇల్లు కొలగొడతాం ఏంటంటే మృదంగం అనేవాడిని. ఆయన ఓ రోజు గర్మండి నరసింహారావు గారు ఏముందయ్యా మృదంగం అంటే జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్ అన్నాడు. నాకు మ్యాథమెటిక్స్ భయం, అది మృదంగం వదిలేశాను. ఇక మళ్ళీ లెక్కలు నేర్చుకోవాల్సి వస్తుందేమో అని. ఆ తర్వాత కొన్నాళ్ళు బ్రహ్మానందం గారని ఒక వైలినిస్ట్ ఉండేవాడు చాలా ప్రముఖ, ఆయన దగ్గర కొన్నాళ్ళు వైలిన్ నేర్చుకున్నాం. అది మానేశా, ఇంకా అయిపోయింది. వీళ్ళు పుట్టారు నాకు సంగీతం, నేను కళగా నేర్చుకోలేకపోయినా వీళ్ళకి నేర్పుదామని. రమణమూర్తి వీణాపాణి గారిని మా ఇంటికి వచ్చి నాకు కదా సినిమాది అవకాశం సార్ అంటే, ఓ పని చేయండి సార్ మా పిల్లలకి సంగీతం నేర్పండి అన్న. నాకు నేర్పడం రాదని నాకు వచ్చి అంటే మీకు వచ్చినప్పుడు అదే నేర్పండి అన్న. సరే ఇంకా అది ప్రహసనం మొదలైంది. ఆయన ఆరింటికి వచ్చేవాడు, వీళ్ళని లేపేది వాళ్ళమ్మ లేపి వీళ్ళు గోలు మొహం కడుక్కుని పాలు దాగి వచ్చేటప్పుడు ఏడయ్యేది. రోజు ఆరింటికి వచ్చి కూర్చున్నాడు ఆయన. ఈ పాపం చాలా హర్ట్ అవుతాడు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒక నెల రోజులు చూసి నేను నేర్చుకోవడం మొదలచ్చి వాళ్ళు వచ్చే లోపల. ఓకే, వీళ్ళకి రాలేదు కానీ నాకు వచ్చింది. అది వెనకడికి ఒక జోక్ ఉంది, సంగీతం కోసం ఇక్కడ దాకా నీళ్ళల్లో నిలబడి సరిగా అంటుంటే సంగీతం రాలేదు కానీ ఈత వచ్చింది నీళ్ళల్లో. అట్లాగే వీళ్ళిద్దరికీ పరిచయం ఉంది అంతే. వీడు చాలా బాగా వాయించేవాడు వీడు. ఇక మా అమ్మాయి పాడితే నాన్న కోసం ఒక పాట పాడతారా? ఇది పాడితే వద్దులేని వాయన ఎడిటింగ్ లో తీసేస్తారు మీరే. ఏం తీసే వాస్తవం ఆయన అన్నాడు ఎడిటింగ్ లో. ఎందుకైనా మంచిది ఇంకా. ఎంత కష్టం వచ్చినా కానీ నా కడుపును పుట్టిన బిడ్డలు నా ఇష్టంగా ఎంత కష్టాన్నైనా భరించాలని వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా మన కోసం చాలా సాక్రిఫైస్ చేసినప్పటికీ కొంచెం బయటికి కూడా చెప్పుకోలేదు నాన్న. అమ్మ చెప్పుకోగలదు తొందరగా బయటికి, అమ్మ ఏది ఉంచుకోదు లోపల దాగదంటారు అమ్మకి, నాన్నకి అన్నీ దాగే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నా ప్రపంచం, వాళ్ళని అలా చూడాలనుకుని ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి కాబట్టి. అలాంటి నాన్న గురించి ఏం చెప్తారు లాస్ట్గా మీరు? మాకైతే నాన్న ది బెస్ట్, అమ్మ కూడా అలానే, ఇద్దరు ఈక్వల్గా. వాళ్ళు గొడవపడ్డం ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు మా లైఫ్లో, అంటే అంత బెస్ట్ వాళ్ళు. మాకు ఎప్పుడు అలా కనిపించలేదు వాళ్ళు నిజంగా ఏదైనా మాట్లాడుకున్న లోపల తప్ప లైఫ్లో ఎప్పుడు చూడలేదు. సో మమ్మల్ని ఎప్పుడు హ్యాపీగానే ఉంచారు, ఎప్పుడు మాకే ఎక్కువ ఇచ్చారు. నాన్న ఇంకా ఎప్పుడైనా షర్ట్స్ ఏదో ఒకటి వేసేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, నేను ఇంకా తిడతా ఏంటి ఇలా వేసుకుంటారు మీరు, మంచి వేసుకోండి మీరు ఇలా అంటే. ఫేస్ వాల్యూ నాకు బట్టలు కాదు, ఆయన మీ నాన్న తనికెళ్ళ వారిని మా నాన్న రైల్వే ఎంప్లాయీ అంటారు. ఎప్పుడు సింపుల్ లైఫే వాళ్ళు బతికారు, మాకు అదే అలవాటు చేశారు. సో దానికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే మేము ఆ సింపుల్ లైఫ్ అలవాటు అవ్వడం వల్ల మేము హ్యాపీగా ఉన్నాం. బికాస్ మాకు ఆ లగ్జరీస్ అవి ఉన్నా కూడా వీ కెన్ ఎంజాయ్ దట్, మామూలుగా కూడా ఎంజాయ్ చేయగలుగుతాం. సో అది ది బెస్ట్. మేము అంటే వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ నాన్న మాకు దొరకడం. గ్రేట్. మీరు అమ్మ నాన్నల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందంటే మేము ముఖ్యంగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు తగ్గడం అనమాట. సో ఎందుకంటే ఆబ్వియస్లీ ఇద్దరికి డిఫరెన్సెస్ ఉంటాయి, చిన్న చిన్న ఇవి ఉంటాయి, అందరి లైఫ్లో ఉంటాయి. సో కాకపోతే ఆపోజిట్ వాళ్ళు అంటే బాధకు పడకుండా మనం దాన్ని మనకి నచ్చినట్టు ఎలా చేసుకోవాలనేది వీళ్ళని చూసి చాలా నేర్చుకోవచ్చు. మా అమ్మకి కొన్ని నచ్చవు, మా నాన్న కొన్ని నచ్చవు. సో కాకపోతే ఏంటంటే చేసినవి చేస్తారు బట్ వాళ్ళకి ఇష్టంగా చేస్తారు. సో అది నాకు చాలా మంచి పాయింట్ అనిపిస్తుంది. సో అది నేను బాగా నేర్చుకున్నాను మా నాన్న దగ్గర నుంచి. సార్ చాలామంది యాక్టర్స్, లాస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, లైక్ మీరు వర్క్ చేసిన వాళ్ళు గిరిబాబు గారు కావచ్చు, రఘుబాబు గారు కావచ్చు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, ఎల్బి గారు, ఎంఎస్ గారు, ధర్మవరపు గారు, ఆహుతి గారు, ఎందుకంటే మీరంతా ఒకనొక టైంలో దున్నేశారు, విలువలు తెలిసిన వాళ్ళు ముఖ్యంగా. బట్ ముఖ్యంగా మీరు, మీకు ఇంకా ఎక్కువ పుస్తక రచయిత, ఇన్ని చదువుతారు, ఎక్కువ వ్యాసాలు, పద్యాలు, జీవితం ఏంటో ఏంటో చెప్పిన వాళ్ళు కాబట్టి ఏమన్నా మీ దగ్గర నుంచి నేర్చుకుంటారా ఫ్యామిలీతో ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా ఉంచాలి ఇవన్నీ? లేదు లేదు, ఎందుకంటే అసలు అలాంటి పర్సనల్ జోన్కి మేము ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు. నేను ఒకటే ఒక్కసారి మాత్రం బ్రహ్మానందం కూడా బాగా కష్టాల నుంచి వచ్చినవాడు. బాగా కష్టాలు అంటే అసలు మాకన్నా లోయర్ మిడిల్ క్లాస్ పాపం.
ఎప్పుడో ఒకసారి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు పండగ అనుకుంటాం, ఇప్పుడంటే పండగ చేసుకుంటాం కానీ అప్పుడు మన ఇంటికి పండగ ఎప్పుడు వచ్చిందిరా అన్న అనగానే వాడి పాపం కళ్ళనీరు పెట్టేసి బోర్ నేర్చాడు అంత స్థితిలో. సో అలా షేర్ చేసుకోవడమే తప్ప ఇది చూసి నేర్చుకోవాల్సినంత మన ప్రొఫెషనల్స్గా ఉన్నప్పుడు పర్సనల్ ఏరియాని అసలు ఎవరికి టచ్ చేయను. ఎందుకంటే మన ఇంత చూశారు కాబట్టి వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమర్థమైంది మీకు? ఇది ఇట్స్ అన్ ఆపర్చునిటీ, యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. గ్రేట్ సార్. అండ్ ఇప్పుడు చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్ బాగా ఎక్కువైపోయినాయి సార్, ఒక్కొక్క తల్లిదండ్రుల ఆవేదన వింటుంటే అసలు మనకు దగ్గర వాళ్ళ మన చుట్టాల అన్నంత ఫీలింగ్ మాకే వచ్చేస్తుంది. ఓల్డ్ ఏజ్ హోమ్స్ మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారా? నేను చెప్తున్నాను, ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్లు నన్ను ఎవరో పిలిచారు దాన్ని ఓపెన్ చేయమని. నా దురదృష్టం కాకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ మనం ఓపెన్ చేయడం ఏమిటి, కుక్కలు నక్కలు అవి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తల్లుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టవు. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎందుక ఇట్లా పెడుతున్నారు మీరు, కరెక్ట్ కాదు కదా ఇంత సంపాదించంటే. ఒక 8 ఏళ్ల కుర్రాళ్ళు లేచి ఏం లేదు సార్ మమ్మల్ని చిన్న హాస్టల్లో పడేస్తున్నారు కదా మరి రుణం తీర్చుకుంటున్నాం. మాకు తినాలనిపిస్తుంది ఓ బజ్జి, ఏదో పతంగ ఎగరాలనిపిస్తుంది, అది కుదరదు కదా సార్ హాస్టల్ కదా. సో మేము చిన్నప్పుడు అంతా అలా డిటాచ్మెంట్గా ఏడుస్తూ తల్లిదండ్రులు ఎప్పుడో పండగకి వెళ్ళి మాకు వాళ్ళు ఏదో రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది సార్, మాకు ఏం అటాచ్మెంట్. చాలా తమాషా విషయం ఏంటంటే నేను వీళ్ళిద్దరిని సత్యసాయి స్కూల్లో పెడదామనుకున్నా, ఇది మంచి శ్లోకాలు పద్యాలు మంచి క్రమశిక్షణ ఉంటుందని. ఎక్కట్లోది పుట్టపర్తిలో ఇవి అప్లికేషన్స్ తీసేసుకొచ్చా, వెళ్ళి అప్లికేషన్ తీసుకుని మేము ఇద్దరం కన్నడ సినిమా చేస్తున్నాం, నేను బాబు మోహన్తో పెడుతున్నప్పుడు ఇట్లా రా అప్లికేషన్ తెచ్చాను రా వీళ్ళిద్దరికి సీట్లు వచ్చేస్తాయి అక్కడ బాగా చదువుకుంటారంటే వాడు ఇలా పట్టుకున్నాను నేను, రే ప్లీజ్ రా భగవంతుడు నీకు ఏదో ఇచ్చాడు కదా వాళ్ళని ఇంట్లోనే పెట్టుకో, ఎందుకంటే మేము అక్కడ గంజి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఏదన్నా కొనుక్కోలేము తినలేము ప్రేమించలేము, నా మాటని ఇవి చింపేసి అప్లికేషన్స్. నేను అనుభవించా ఎప్పుడు పెట్టకండి పిల్లల్ని, వాళ్ళకి వస్తే వచ్చింది రాకపోతే వాళ్ళకి నువ్వు పైగా వాళ్ళు ఏం సంపాదించక్కర్లేదు, ఇప్పుడు నీకేం పెట్టక్కర్లేదు, పరమేశ్వరుడు ఇస్తున్నాడు కదా వాళ్ళని ఎంజాయ్ చేయని, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నువ్వు చూసి నువ్వు ఎంజాయ్ చేయి తప్ప అప్లికేషన్ అంటే అప్పుడే చింపేసి కారు నుంచి బయటపడేసా. బస్ ఇది వాళ్ళకి తెలుసు తెలుసా? గుర్తులేదండి, తెలియదు అదే ఇది తెలియకుండా వెళ్ళి అప్లికేషన్ తెచ్చేసి వీడు ఆ మాట అన్నాక చింపేసి. ఫర్ దట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బాబు మోహన్ ఆల్వేస్. చాలా హ్యాపీ అనిపించింది మీ ఫ్యామిలీని ఇలా మీట్ అవ్వటం. అండ్ దట్ ఒకసారి మీ ఆ డైలాగ్ చెప్పరా, నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు ఎందుకంటే నాన్న వెనక ఉండి వెన్నెముకలో ఉంటున్నాడు కాబట్టి వెనకబడ్డాడు, ఆయన వెనకే ఉండాలి మనల్ని ముందుకు నడిపించాలి.